गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग अंदर डल रात्रि यांग दिग्न एलबा काफी कप तो रेडी बेलकोटा लेव लीवे नलबाड़ा वा सर लगे నల్బాలుడు సూర్య గారు నిన్న లోపల రమ్మంటున్నారు కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంట్రా బోర్నవేట తీసురా బోర్నవేట తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా ఆ మేనేజర్ పోస్ట్ కి అన్న కొమ్ములు ఉన్నాయా ఏమైందిరా నువ్వు మేనేజర్ అన్న అడ్రస్ కూడా రెడీ అయిపోయినేంట్రా కానీ రాత్రి రాత్రి ఏదో మతలబ జరిగింది ఆఖరి నిమిషంలో ఆ పోస్ట్ ఎవరికో ఇచ్చేశారంట नमक कटे ना जातक नमक ने अभी जरगदे सारी रा सारी एंतुरा ऐम हैपी अना अला जरग्न मन मंजरा बैंक मेनेजर अको आ बुच्छिबाबू गड़े तपुर ऐखल तो आ कन्याकुमारी पूजल पिच तो नी नील काफी तो चचेवाणी प्रशात इन ना पे चुस्को अम्मा ना जातक रिवर्स रूट मारेदरा करेक्ट रूटी अवसर नीक नैने आश कल आशपड़े दुकते बाधपड़ा दखदा मुदे बाधे रे ना आनंद समय में बोर्नवीट तागलरा रे बोर्नवीट तागलेंटे मेनेजर अवकर् कदरा वेरा अन्यायम देश आशपड़ना दुनाव अन्नी दूर चुनाव बोमेस कुटा मतलब आखिर की वाला चतकोचन मेनेजर पोस्ट वेरे वाला ना हिंसिस्ता संगति नीक ना दुर्मार्ग निद्र लेपी ने राक्षस मार्ग मुदे मशि का मार मं दिश मई वारे इला ट्विस्टावो श्यूरिटी मन के इंग्लीश रादु कदा ఆస్తులేమనే ఉంటే హామీగా పెట్టాలి ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా నేనే నీకు ఇద్దును అది కాదయ్యా అయినా నేనేం దత్తమని కాదు బోల్డ్ అంత ముందు చూపు ఉంది ఏంటి ఈ కళ్ళకే అవునా అక్కడ ఏట్రాస్ ఉంది మీ నమ్మకమే మా పెట్టుబడి నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే నీ నమ్మకం ఎక్కడ కావాలా ఆ బోర్డు మీద అదరేస్ ఉందా ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంక్ ని మీరు నమ్మడానికి బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు चोड़क आ देवड़े सर मगड़ा लोन कावाले संबंध आस्तु హామీగా పెట్టాలి అది గవర్నమెంట్ రూల్ ఓహో అలాగా ఇంతకి నీకు ఎలాంటి ఆస్పత్రులు కావాలో చెప్పు ఇల్లు పొలాలు స్థలాలు వాటిని ఎక్కడికల తీసురాడా వాటిని ఇక్కడ తీసురానక్కర్లేదు వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసురా ఓహో పేపర్లా బ్యాంక్ రిపోర్ట్ కొచ్చేటనా నమ్మకం 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 ఏదో న్యూస్ పేపర్లు కన్ తీసురాడు కదా హా
మందు మావా మనం ముందు మీద వచ్చామా కాదు బైక్ మీద వచ్చాం ఇదో క్లోజ్ చేయాలి కదా ఆ ఈ షూ ఒకటి ఆ ఇదేంటిది లెటర్ లా ఉంది ఓ కవర్ అన్నమాట అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే ఫోటోకి పోజ్ బాగా ఇచ్చింది లవ్ లెటర్ కూడా రాసినట్టుంది మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం అయ్య బాబు ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్ ఎవరు పంపించుంటారు అమ్మ గణపతి మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు అమ్మో ఆడపిల్ల పైగా పెళ్లి కాలేదు చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజర్ ఈ రాత్రికి ఇక్కడ భోజనం పొద్దున్న వెళ్ళిపోయే ఏంటా స్మైల్ నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ నీ ట్రిక్స్ కి నేను పన్న వినాయక దొప్పడు మొత్తం ఎంత కప్పుకున్నానో తెలుసా నీ ఎలకను పంపించి కొరిగించేస్తాని నేను ఎవరు నువ్వు నా ఫ్లాట్లోకి ఎలా వచ్చావు రాత్రి నేను తాగున్నా నాకు అన్ని గుర్తే గుర్తొచ్చింది గుర్తొచ్చింది నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్ తో కవర్ ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్ ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళ పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది సారీ అండి రాంగ్ అడ్రస్ కు చిరికిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికైనా వెళ్తారు పోనీ ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి బోర్ కొట్టేసింది సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం మీరేం భయపడొద్దండి నేను చాలా మంచోండి ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు ఓకేనా ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా నేను చూడరా 7:30 లేచి 7:30 కి రెడీ 5 నిమిషాలు ఎలా రెడీ అవరా బట్టలు చూడడానికి 5 నిమిషాలు కంటే ఎక్కువ పడతా పొళ్ళన్న సరిగ్గా తొంకున్నావా అలా చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోనరా డ్యూటీ మైండెడ్ పదరా సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే నీ కోసమే కాదు దాని బాయ్ ఫ్రెండ్ కోసం మధ్యలో నీకేంటి దొరదా అది అడుగు నుంచి వస్తుంటే మనం దాని అంశం వస్తుంటాం నువ్వు ఆ పనిలో ఉండు నేను వెళ్ళి రెడీ అవుతాను ఎలా ఏదో గోళ నాకు ఆఫీస్ టైం అయిపోయింది సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఓకే బాయ్ మేనేజర్రా ఒకసారి పొద్దున నువ్వు ఎవరి మొహం చూసావో గుర్తు చేసుకో ఎరా గుర్తొచ్చిందా రేపు నుంచి రోజు పొద్దున అదే మొహం చూస్తుండ్రా నువ్వు అనుకున్నా జరిగిపోతాయి నీ జాతకమే మారిపోతాయి ఏంట్రా చెప్తాను మొహమాట పడుతున్నావు నువ్వు లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ చూసింది నేరేడు పంట లాంటి అందమైన మొఖానే కదరా ఏడిచావులే నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది నేను చూసింది నీ ఫేస్ కాదులే నా ఫేస్ కాదా కాదా అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది వాడు చూడు ఆయన ముఖమే చూసేవాడిని లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని ఏనాడో నాకు ఆయన మంచి చేయలేదు కానీ నువ్వెవరో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయాను అన్నారు నీకు తెలుసా నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన ముఖం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం ఇక్కడ నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ జరగవయ్యా మా ఫ్రెండ్ వచ్చేసింది చూడు వినాయక
ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే అది నువ్వు కళ్ళారా చూడాలి పుడుకోవాలి చిలక్కి చెప్పినట్టు చెప్పాను అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు దీనికి ఇలాగే జరగాలి చేసేదే ఉండదు కానీ రోజు పూజలు పునస్కారాలు పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు నా వల్ల కాదు ఈ రోజు నుంచి అన్ని బంధువు